మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33 వరకు చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మనము చూసినట్లయితే ఇదే సందర్భము మామూలుగా కొన్ని సందర్భాలు 4 సువార్తలలో రాయబడింది. అయితే ఒకే ఒక్కటి మాత్రము 4 సువార్తలలో ఉంది. అది ఏంటంటే రొట్టెలు గురించిన ఉపమానం అన్నమాట. అయితే ఈ యొక్క సందర్భం మాత్రము ఇదొక్క దాంట్లోనే ఉందన్నమాట. అంటే యేసుప్రభు నీళ్ళ మీద నడిచిన సందర్భం వచ్చి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, అదేవిధంగా యోహాను సువార్తలో ఉంది, లూకా సువార్తలో లేదు. కాకపోతే పేతురు గురించి, పేతురు యొక్క విశ్వాసం గురించి ఈ యొక్క మత్తయి సువార్తలో మాత్రమే వ్రాయబడిందన్నమాట. అయితే ఈరోజు నేను పేతురు గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మనము ఇక్కడ చూసినట్లయితే దానికి ముందు రొట్టెలను గురించిన సందర్భం ఉందన్నమాట. ఏమని, 5000 మంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోయిన ఆహారము దేవుడు 5 రొట్టెలను 2 చేపల్ని ఆశీర్వదించి వాళ్ళకి పంచిపెట్టిన సందర్భం గురించి ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు వారిని నెక్స్ట్ వేరే ఊరికి, అంటే ఇదే సందర్భము మార్కు సువార్తలు చూసినట్లయితే బేత్సైదాకి వెళ్ళమని చెప్పినట్లు ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినాడు ఆయన? 23వ వచనంలో చూసినట్లయితే ఆయన జనసమూహంలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడు అన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వీళ్ళను ప్రయాణమైపోయి వెళ్ళిపోమ్మన్నాడు. అయితే వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన వెంటనే అక్కడ ఏమైంది, ఆ దోణిలు కొద్ది దూరము సముద్రంలో ప్రయాణమైపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది, గాలి ఎదురై అలలు వాళ్ళ మీదికి లేచినప్పుడు ఆ పడవలు మునిగిపోసాగినాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు భయపడిపోయినారు. ఇంకా సముద్రంలో అలలు వచ్చి ఆ పడవల మీద కొట్టినప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఒక చిన్న చెరువులో, ఒక చిన్న నదిలో మనం పోయినప్పుడే భయపడతాము. అది సముద్రంలో పోయినప్పుడు ఇంకా మనము ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంత ఈత వచ్చినా కూడా చాలా కష్టం బ్రతకడం అనేది, తుఫాను అలాంటివి వచ్చినప్పుడు. అదేవిధంగా వాళ్ళు చాలా భయపడినారనమాట. ఆ విధంగా భయపడినప్పుడు 25వ వచనం చూసినట్లయితే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. చూసినారా, యేసుప్రభుతో వాళ్ళు కలిసి భోంచేసేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి జీవించేవారు, వారందరూ ఒకే దగ్గరే ఉండేవాళ్ళు. కానీ ఆయన ఆ టైంలో వచ్చేటప్పుడు ఆయనను గుర్తించలేకపోయినారు. ఆ టైంలో అంటే వాళ్ళలో మెయిన్ భయం అనేది ఉందన్నమాట. భయం ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఆయనను గుర్తించలేకపోయినారు.
అయితే ఇక్కడ వెంటనే యేసు ఏమన్నాడంటే, ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, 27వ వచనంలో. నెక్స్ట్ 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నిజంగా చూడండి, సముద్రము మీద అలలు, మామూలుగా అలలు చూస్తేనే భయం అనేది కలుగుతుంది మనకు. అటువంటిది తుఫాను గాలులు అలల మీద కొట్టినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి అలలు అనేవి. ఆ శబ్దానికే మనకు మన హృదయంలో లోపల వణుకు అనేది పుడుతుంది, అంత భయం పుడుతుంది. అలాంటిది పేతురు యొక్క విశ్వాసం ఇక్కడ చూసినట్లయితే చాలా గొప్పది. మనమైతే తెగించి ఆ విధంగా నీళ్ళ మీద నడచడానికి మనము వెళ్ళలేము, ఎందుకంటే నీళ్ళు, మామూలు నదిలో ఒక దగ్గర ఉన్న నీళ్ళల్లో నడవాలంటేనే, దిగాలంటేనే భయము. అలాంటిది ఒక సముద్రంలో దిగినామంటే అది ఎంత డెప్త్ ఉంటుంది, ఎంత విడుతు ఉంటుందో మనందరికీ తెలుసు. దాన్ని మనము మన చేతులతో కొలవలేము. అలాంటిది పేతురు దిగాలని ఆశపన్నాడు యేసుప్రభుని చూచి. అయితే యేసుప్రభు అన్నాడు, ఏమని చెప్పినారు అక్కడ, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. చూడండి, ఆయనకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, నిజంగా ఎవ్వరూ ఆ విధంగా చేయలేరు, నాకు తెలిసి ఎవ్వరు చేయలేరు, అంత సాహసం చేయలేరు. కానీ పేతురు ఆ విధంగా సాహసం చేయగలిగినాడు, ఎందుకంటే ఆయనలో యేసుప్రభు మీద ఉన్న విశ్వాసము, నమ్మకము అనేది అందరికంటే అధికంగా ఉంది. కాబట్టి ఆయన ఆ నీళ్ళ మీద నడవటానికి తెగించగలిగినాడు. అంతే విశ్వాసము చివరి వరకు ఉండింటే ఆయన మంచిగా ఉండేవాడు, అదే విధంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. కానీ మధ్యలో ఏమైందంటే, 30వ వచనం చూసినట్లయితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. చూడండి, యేసుప్రభుని చూచినప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్ళినాడు, కానీ ఎప్పుడైతే ఆ గాలిని చూసినాడో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినాడు. వెళ్ళలేకపోయి ఏం జరిగింది అక్కడ, మునిగిపోసాగినాడు. అంటే ఆ గాలి, ఆ అలలు, ఆ తుఫాను చూసినప్పుడు ఆయన భయపడిపోయినాడు అన్నమాట. అదే యేసుప్రభుని మాత్రమే చూస్తా ముందుకు వెళ్ళింటే ఖచ్చితంగా యేసుప్రభుని చేరుకుండేవాడు. కానీ ఆయన మధ్యలో ఆ విధంగా పడిపోవడానికి ఆ గాలి, ఆ తుఫాను, ఆ అలలు అనేవి కారణమైనవి అన్నమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ఇలాంటివి మన జీవితంలో కూడా ఎదురవుతాయి, గాలి, తుఫాను, అలల వంటివి. కానీ మనం కూడా ఏం చేస్తామంటే, చాలామంది అలాంటి కష్టాలు మన జీవితంలో కూడా ఎదురైనప్పుడు మనము ఇంకా ఏం పోతాం, చర్చికి ఎందుకు పోతాంలే, ఇంకా బైబిల్ ఏం చదువుతాము, ఇంకా ఏం దేవునికి ప్రార్థన చేస్తాము, మనకేమైనా దేవుడు ఇచ్చినాడా, ఇంత ప్రార్థన చేస్తూ, ఇంత విశ్వాసంగా ఉంటూ, దేవునికి నమ్మకంగా జీవిస్తూ మన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి కదా, మన పిల్లలకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, మరి ఇంకెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు గుడికి వెళ్ళాలి అని చాలామంది వాళ్ళ హృదయాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మనము యేసు ప్రభువుని చేరుకోలేము. మనం ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సముద్రంలో మునిగిపోతామే కానీ మళ్ళీ తిరిగి యేసుప్రభు దగ్గరికి రాలేమన్నమాట. కానీ పేతురు ఏం చేసినాడంటే, ఆయనకు ఆ కష్టాలు, ఇబ్బందులు, లాంటి గాలి, అలలు చూసినప్పుడు భయపడినప్పటికీ, ఆయన మునిగిపోసాగినప్పటికీ యేసుప్రభుని చూచి తిరిగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినాడు. అంటే తిరిగి మళ్ళీ యేసుప్రభుని ఆయన నమ్మినాడు. నేను మునిగిపోతున్నానని భయపడినప్పటికీ, నేను మునిగిపోయినప్పటికీ యేసుప్రభు నన్ను పట్టుకొని లేపగలడు అన్న ధైర్యము, నమ్మకము, విశ్వాసం అన్నది పేతురులో ఉంది. కాబట్టి తిరిగి యేసుప్రభుని ప్రార్థించగలిగినాడు. మనము కూడా మన జీవితంలో ఆ విధంగా కష్టాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, యేసుప్రభువా మమ్మల్ని కనికరించి మా యొక్క కష్టాల నుంచి, మా యొక్క ఇబ్బందుల నుంచి, మా యొక్క ఇరుకుల నుంచి మమ్మల్ని విడిపించమని యేసుప్రభువుని ప్రార్థించినప్పుడు
వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు, తగిన సమయంలో మనకి మంచి ఈవులను ఇస్తాడు. ఆ తగిన సమయం కొరకు మనము వేచి ఉండాలి, నిరీక్షించాలి. అదేవిధంగా ఆ నిరీక్షణ మనము కలిగి ఉన్నప్పుడు మనము మన జీవితంలో గొప్ప మేళ్ళని చూస్తామన్నమాట. ఆ విధంగా పేతురు కూడా చూసినాడు కాబట్టి, యేసుప్రభుని నమ్మినాడు కాబట్టి తిరిగి యేసుప్రభు దగ్గరికి వెళ్ళగలిగినాడు. 31వ వచనం చూసినట్లయితే, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అంటే అంతకుముందు ఎన్నో సందర్భాల్లో యేసుప్రభు చేసిన అద్భుతాలు, సూచక్రియలు చూసినారు. శిష్యులకి ప్రతి ఒక్కటి తెలుసు. అక్కడ వచ్చి వాక్యం వినేవాళ్ళకంటే కూడా ఇప్పుడు నేనున్నాను, నా గురించి నా పిల్లలకి నా భర్తకి మీ అందరికంటే కూడా ఎక్కువ తెలుసు, అంతే కదా. అదేవిధంగా యేసుప్రభు గురించి కూడా వాళ్ళ శిష్యులకి ఎక్కువ తెలుస్తుంది మనందరికంటే కూడా, ఎందుకంటే వాళ్ళతోనే జీవించినాడు కాబట్టి. ఆయన అలవాట్లు, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేకి ఎక్కడికి వెళ్తాడు, ఏ సమయంలో వెళ్తాడు, ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాము, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది. అంత ఉన్నప్పటికీ కూడా యేసుప్రభుని నమ్మలేకపోయినారు. అన్ని సందర్భాల్లో యేసుప్రభు గొప్పతనాన్ని, అద్భుతాలని చూసినప్పటికీ, కానీ ఈ విధంగా అద్భుతం అనేది వీళ్ళ జీవితంలో ప్రత్యక్షంగా, అంటే వాళ్ళకై వాళ్ళు సొంతంగా ఎప్పుడే కానీ చూడండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అక్కడ ఈ విధంగా జరిగింది, స్వస్థత అక్కడ జరిగింది, అద్భుతం అక్కడ జరిగింది అంటే మనము నమ్మలేము. అదే మన జీవితంలో మనము సొంతంగా ప్రార్థన చేసి, ఎవరో ప్రార్థన చేస్తేనే మన జీవితంలో స్వస్థత అనేది జరగదు. మనము సొంతంగా మన యొక్క వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, అది ఎక్కడున్నా సరే, ఎక్కడ నిలబడి, ఎక్కడ కూర్చొని, ఎక్కడ మోకరించి ప్రార్థన చేసినా కూడా నీవు నీ నమ్మకము, నీ విశ్వాసమును బట్టి స్వస్థపరచబడతావు అన్నమాట. ఆ విధంగా మన జీవితంలో మనం ఎప్పుడే కానీ మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పేతురు ఈ విధంగా జాగ్రత్తగా కాపాడుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయే వరకు కూడా యేసు ప్రభుకి నమ్మకంగా జీవించగలిగినాడు అన్నమాట. మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అనేవి మన జీవితంలో ఎదురవుతాయి, కానీ అటువంటి వాటికి మనం ఎప్పుడే కానీ పడిపోకూడదు, కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు అన్నమాట. అదేవిధంగా విశ్వాసాన్ని కలిగి ఉండి కూడా మధ్యలో పడిపోయిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. నేను ఉదాహరణకి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం సందర్భం అంటే, ఇశ్రాయేలీలని ఎక్కడికి పంపించినారు, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలని దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చినాడు. ఐగుప్తు నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు దేవుడు, కనాన్ దేశానికి కదా. అక్కడికి తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. అయితే లాస్ట్ చివరిగా ఒక దగ్గర వెళ్ళి అక్కడ మనము, అంటే ప్రతి దగ్గర దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇస్తూనే వెళ్ళినాడు అన్నమాట. అయితే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు 12 మందిని పంపించినాడు అన్నమాట. 12 మందిని మోషే పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళందరూ పోయి అక్కడ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ అంతా బాగుందా, మనం అక్కడికి పోయి జీవించగలమా, వాళ్ళని ఎదుర్కోగలమా, వాళ్ళపైన మనం విజయం సాధించగలమా, వాళ్ళతో యుద్ధం చేయగలమా, ఇలాంటివన్నీ కనుక్కొని రమ్మని చెప్పి పంపిస్తాడనమాట. పంపించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మీ యవనస్తులు అంతా పోయి తిరిగి వస్తారు, అన్నీ చూసి కనుక్కొని వస్తారు. అయితే వాళ్ళలో 2 మాత్రమే దేవునికి నమ్మకంగా నిలబడతారు. మిగతా 10 మంది ఏం చేస్తారంటే, వచ్చి వాళ్ళు చాలా ఉన్నత దేహులు, చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళని మనము జయించడం చాలా కష్టము, వాళ్ళ దగ్గర
ఆ ఆయుధాలు అన్నీ ఉన్నాయి. మనము వాళ్ళపైన విజయాన్ని సాధించడం చాలా కష్టం. మనము ఇదే విధంగా తిరిగి వెనక్కు వెళ్ళడము చాలా మంచిది అని చెప్పి వాళ్ళకు ఆ ఇశ్రాయేలీలలో భయం అనేది పుట్టిస్తారన్నమాట. అయితే వాళ్ళలో నమ్మకంగా దేవునిపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి ఉదాహరణగా కాలేబు యెహోషువను చూసినట్లయితే 30వ వచనం చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అంటే మన దగ్గర ఏ శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది కదా. దేవుని శక్తి ముందు ఎన్ని ఆయుధాల శక్తి, ఎంత బలవంతుల శక్తి ఉన్నప్పటికీ అది వ్యర్థమే. అది వాళ్ళు గ్రహించినారు కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పగలిగినారనమాట. అదేవిధంగా 14వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 5వ వచనం నుంచి చదువుతాను చూడండి. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనబడెను. ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన శాప్ ఏంటంటే, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వారందరూ ఆ దేశాన్ని చూడలేకపోయినారు, ఆ దేశంలో జీవించలేకపోయినారు, వాళ్ళని అక్కడే దేవుడు చంపేసినాడు అనమాట. అంటే మనము దేవుని నమ్మకపోతే చావు అనేది ఎదురవుతుంది అన్నది కాదనమాట. మనము దేవునికి నమ్మకంగా జీవిస్తే మన జీవితంలో గొప్ప మేళ్లను గొప్ప అద్భుతాలని చూస్తాము. వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ తిరిగి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ప్రభువా మీరు మాకు వాళ్ళపైన విజయాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు సహాయం చేసిండేవాడు. ఆ నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోయినారన్నమాట. కలిగి ఉండలేకపోవడం వల్ల ఏం జరిగింది, వాళ్ళు ఆ దేశాన్ని చూడలేక మధ్యలోనే చనిపోయినారన్నమాట. ఆ విధంగా మనం కూడా ఎప్పుడే కానీ మనం చనిపోతామని కాదు, కానీ మన జీవితంలో మనము కృంగిపోకుండా కృషించిపోకుండా మన జీవితాలు నాశనం అయిపోకుండా ముందుకు కొనసాగాలంటే మనం ఎప్పుడే కానీ దేవుణ్ణి చేయి పట్టుకొని ముందుకు కొనసాగే విధంగా మనం ఉండాలి. అదేవిధంగా సౌలు మహారాజు కూడా దేవుడు ఆయనని రాజుగా చేసినప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే బెన్యామీను గోత్రం అనేది చాలా చిన్న గోత్రం, అలాంటి గోత్రంలో నుంచి ఆయనని ఎన్నుకున్నాడు అంటే చాలా గొప్పగా ఫీల్ అయినాడు. నేనా ప్రభువా, నేనా అసలు ఈ విధంగా వీళ్ళకు రాజుగా, అది కూడా మొట్టమొదటి రాజుగా ఎన్నుకున్నాడు సౌలుని. ఆ విధంగా ఎన్నుకున్నప్పుడు సౌలు కూడా చాలా మంచిగా ఫీల్ అయినాడు, హ్యాపీగా ఫీల్ అయినాడు. అయితే ఆయన అన్ని విషయాల్లో సమూయేలు ప్రవక్త ఏం చెప్తే అది వింటూనే వచ్చినాడు. కానీ ఎప్పుడైతే ఇంకా ప్రజలు మీదికి వస్తున్నారు, యుద్ధం జరగబోతుంది, నాలుగు వైపులా వాళ్ళు చుట్టుముట్టేసినారు అని అన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ ఆయన పైన ఒత్తిడి అనేది తీసుకొచ్చినారు. ఇంకా మనల్ని ఎవరు కాపాడతారు, ఇట్లా అందరూ మన మీదకి వచ్చేసినారు, ఇంకా మనం తప్పించుకునే మార్గమే లేదు అని చెప్పి ఆయన భయపించినప్పుడు ఆయన ఏం చేసినాడు, సమూయేలు ప్రవక్త రాకనే ఏం జరిగింది, బలి అనేది అర్పించేసినాడు. బలి అనేది ఎవరు అర్పించాలి, ఒక ప్రవక్త అనేది అర్పించాలి. ఒకటి దేవుని కోసం ఒకటి చేస్తే మనకిచ్చేస్తాడులే అన్న నమ్మకం అన్నమాట ఆయనది. సమూయేలు ప్రవక్త వస్తాడు అని తెలుసు, కాకపోతే కొద్దిగా ఆలస్యం అయిపోయేసరికి ఆయన తొందరపడ్డాడు, భయపడిపోయి ఆ విధంగా బలి అర్పించాల్సి వచ్చిందనమాట. మనం కూడా ఎప్పుడే కానీ మన జీవితంలో మనం దేనికోసమైనా వెయిట్ చేసేటప్పుడు అది మనకు దక్కే వరకు కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. అంతే తప్ప ఇంకా
టైం అయిపోతుంది, ఇంకా నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, ఇంకా ఏదో అయిపోతుంది అని చెప్పి మనము మన విశ్వాసాన్ని మనం కోల్పోతే ఏమవుతుందంటే మన జీవితంలో మనకు నష్టమే కలుగుతుంది తప్ప, ఆ తర్వాత సౌలు జీవితంలో అన్నీ నష్టాలే. ఆయన రాజుగా ఉండటానికి ఇంకా అర్హుడు కాదు అని దేవుడే ఆయనను బట్టి పశ్చాత్తాపడి, ఆయన ఎందుకు చేసినానా అని పశ్చాత్తాపడి దావీదుని రాజుగా నియమించడం అక్కడ మనం చూస్తామన్నమాట. అదేవిధంగా మనకున్న మన స్థితిని మనము కోల్పోకుండా మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలంటే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభు ద్వారా మనము నిరీక్షణ కలిగి ఉండి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మనము తిరిగి మనం కోల్పోయిన విశ్వాసాన్ని, కోల్పోయిన నమ్మకాన్ని మనం తిరిగి సంపాదించుకోగలం. ఎందుకంటే యోబు కూడా అంతే కదా, ఏమైతే కోల్పోయినాడో తిరిగి రెండింతల ఆశీర్వాదము ఆయనకు దక్కింది. ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంతగా భార్య వేధించినా, స్నేహితులు వేధించినా, బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వేధించినా కూడా ఆయన తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ విధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాసం బట్టి అనేక మంది గురించి విశ్వాసాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారో వ్రాయబడింది అన్నమాట. మనం ఇంటికి వెళ్ళి ఆ 11వ అధ్యాయం అంతా చదివినట్లయితే విశ్వాసం అనేది ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా కలిగి ఉన్నారు అన్నది మనము తెలుసుకొనగలము. అదేవిధంగా మోషే కూడా ఆయన తనకు వచ్చే బహుమానాన్ని, తనకు వచ్చే కిరీటాన్ని గురించి ఆశించలేదు. నాకు ఆయన ఐగుప్తులోనే ఉంటే, ఇస్రాయేలీని కాదు నేను ఐగుప్తునే అని ఒక్క మాట ఒప్పుకుని ఉంటే ఖచ్చితంగా ఆయనకి గొప్ప ఆశీర్వాదం వచ్చిండేది. అంటే ఆయన వాళ్ళకు రాజుగా నియమించబడింటాడు. కానీ ఆయన అందుకు కావలసిన దాన్ని కోరుకోలేదు. దాని తర్వాత వచ్చే బహుమానాన్ని గురించే చూసినాడు. కానీ అక్కడ ప్రజెంట్ ఈ లోకంలో ఉండే బహుమానాన్ని, ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాన్ని కోరుకోలేదు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే కిరీటాన్ని, అక్కడ వచ్చే బహుమానాన్ని గురించే ఆలోచించినాడు. కాబట్టి ఆయన తన ప్రజల కోసము ఎంతగానో తన జీవితముని త్యాగం చేసినాడు అన్నమాట. దేవుడు చెప్పిన వెంటనే ఆయన ముందుకు వచ్చి ఇశ్రాయేలీయులను నడిపించి ఆయన వారిని కనాను దేశం వరకు తీసుకొని రావడానికి దేవుడు మోషేని ఒక ఆయుధంగా వాడుకున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట విని దేవునికి విధేయత చూపించి విశ్వాసంతో ముందుకు కొనసాగినాడు. ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు అనేది వచ్చినా కూడా ఆయన దేవుని చెయ్యి విడవలేదన్నమాట. ముందుకే నడవగలిగినాడు. కాబట్టి ఆయన ముందుకు పోసాగినాడు, ఆయన బహుమానాన్ని పొందుకోగలిగినాడు అన్నమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము, మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ మనము దేవుని చేయి పట్టుకొని ముందుకు నడిస్తే మన విశ్వాసం కోల్పోలేమన్నమాట. మనకు అల్ప విశ్వాసం వచ్చినప్పటికీ మనము ఆయన కోసం ప్రార్థన చేసి తిరిగి మనము ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షించుకొని మనల్ని ఆయన దగ్గరికి నడిపించగలడు. ఎంత మంచిగా అంటే చేయి పట్టుకొని పేతురుని ఆయన దగ్గరికి తీసుకొని పోయినాడు. అదేవిధంగా మనల్ని కూడా మన చేయి పట్టుకొని తీసుకొని పోవాలంటే మనము దేవునికి ప్రార్థన చేయాలన్నమాట. మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినా కూడా మనము దేవుని వైపే చూసి మనము ముందుకు పోవాలి. మనకి ఇబ్బందులు వచ్చినాయని చెప్పి దేవుని చేయి విడవకుండా, దేవుని వైపు చూడకుండా మనం వెళ్తే మన జీవితంలో మనకు నష్టమే కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనము దేవుని చేయి పట్టుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మరి ఇంతవరకు తండ్రి నాయన పేతురు యొక్క విశ్వాసాన్ని గురించి మేము నాయన మరి ధ్యానించి ఉండగా తండ్రి, మరి మేము కూడా తండ్రి మా జీవితాల్లో ఎన్నోసార్లు తండ్రి మా కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నాయన, ఎన్నో వేదనలు కలిగినప్పుడు తండ్రి నాయన, ఎంతమంది నాయన మమ్మల్ని కృంగదీసినప్పుడు ప్రభా, మరి నాయన మేము మీ చేయి విడవాలని మేము తలంచి ఉన్నప్పుడు తండ్రి మీరు తిరిగి తండ్రి మా చేయి పట్టుకొని నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి నాయన మీకు వేలాది వేల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎప్పుడే కానీ తండ్రి నాయన మేము మీ చేయి విడవకుండా తండ్రి మీ చేయి పట్టుకొని నడవటానికి కావాల్సిన కృపను, కావాల్సిన విశ్వాసాన్ని, కావాల్సిన నమ్మకమును నాయన మా జీవితంలో నాయన మాకు దయచేయమని, మా యొక్క జీవితంలో అధికమైన విశ్వాసాన్ని, అధికమైన నమ్మకమును, పూర్ణ విశ్వాసమును నాయన మాకు దయచేయమని
నేను మా పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని సేవించే కృపను మాకు దయచేయమని, ఆయన ఎల్లప్పుడూ తండ్రి మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.